ప్రభుత్వం హయాంలో ప్రజలందరూ కుండల ప్రదర్శన చేసేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుక్కట్పల్లి డివిజన్ లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి 31వ రోజు ఎమ్మెల్యే మాధవరావు కృష్ణవరం పాదయాత్ర నిర్వహించారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. జేహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడి అధికారుల సమీక్షంలో రిటర్నింగ్ వాళ్ల ఏర్పాటు చేసి వర్షపు నీటిని నాళాల్లోకి వెళ్లేలా ప్రణాళికలు చేపడతామన్నారు. డివిజన్లో 90% పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకత్వం